ప్రభునందు ప్రియమైనటువంటి క్రీస్తు టీవీ ప్రేక్షకులకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నా. దొనకొండ ఏవిఎం చర్చ్ నిర్వహించే జీవజలాల కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. ప్రత్యేకంగా సంఘానికి, సంఘ నాయకత్వానికి, అలాగే ఈ దినము ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబానికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రార్థనతో నేటి దిన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రేమ గల దేవ, పరిశుద్ధమైనటువంటి తండ్రి, తిరిగి మీ సహాయాన్ని అర్థిస్తున్నా. మీ మాటలు నా నోటికి అందించండి. నృత్యు ఉన్నటువంటి బిడ్డలకు కావలసినటువంటి గ్రహించేటటువంటి జ్ఞానము, అనుసరించేటటువంటి శక్తి నాకు మాకు అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నా. అనేక మంది బిడ్డలు తండ్రి పాప దాసత్వంలో మునిగి అనేక రకాలైనటువంటి శ్రమలకు, అనేక రకాలైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉండగా యేసు ప్రభు వారిలో మాకు స్వాతంత్రాన్ని, స్వేచ్ఛనిచ్చినటువంటి దేవుడవు. స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు మీరు మాకు అనుగ్రహించి యేసు ప్రభు వారిలో మీరు మమ్మను ప్రత్యేకపరిచి నీ కొరకు జీవించేటటువంటి కృప సహాయాన్ని నాకు మాకు మీరు దయచేసి నేటి వాక్య భాగం మా వినికిడిలో మీరు దీవించమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దిన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము యోహాను సువార్త 9వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుండి 34 వరకు చదువుకున్నాం. యోహాను సువార్త 8:31-34. కాబట్టి యేసు, తను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడను ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అని. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి క్రీస్తు టీవీ ప్రేక్షకులకు నేటి వాక్యము మనము ధ్యానం చేసుకోవడానికి ప్రాముఖ్యమైనటువంటి ప్రేరణ ఏమనగా, మనం 2 రోజుల క్రితం అనగా సోమవారం 15వ తేదీని ఎంతో గంభీరంగా దేశవ్యాప్తంగా కూడాను మన స్వాతంత్ర దిన వేడుకలను ఘనంగా జరుపుకున్నాం. 15వ తేదీన మరి దినం 17వ తేదీన కొంచెం మన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను గురించి మనము ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేనికి మనము దాసులము అనేటటువంటి విషయాన్ని, దేని నుండి మనం విడుదల పొందాలి అనేటటువంటి, విముక్తి పొందాలి అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి మనకు 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్ర్యం వచ్చింది. అలాగనే ఇస్రాయేలీలకు 1948 మే 14వ తేదీన వాళ్ళకి స్వాతంత్ర్యం వచ్చింది. అలాగనే యుఎస్ఏ అనగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వీళ్ళకి 1776 జూలై 14వ తేదీన వాళ్ళు స్వాతంత్రాన్ని పొందారు. ఇలాగున ఈ స్వాతంత్రం అనేటటువంటిది ఒక దేశానికి సంబంధించినటువంటిది మాత్రమే కాకుండా అది వ్యక్తిగతమైనటువంటి స్వాతంత్ర్యాన్ని గురించి, అది యూనివర్సల్ అనగా సార్వత్రికమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను గురించి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నాడు. మనమందరము కూడాను పాపము అనేటటువంటి దాని క్రింద, ఆ కాడి క్రింద మనం ఉన్నాం. ఆ దాసత్వము నుండి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఆయన పంపబడ్డాడు. మన స్వాతంత్ర్యం కోసం అనేక మంది వ్యక్తులు పోరాడారు. పోరాడి వారు తమ ప్రాణాలను కోల్పోయారు, ధనాన్ని, చాలా రకాలైనటువంటి నష్టాలను వారు భరించారు. అలాగున్నే మనకు విముక్తి కలుగు చేయడానికి, పాపమును విముక్తి కలుగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని పెట్టాడు, తన విలువైనటువంటి రక్తమును మన కొరకు చిందించాడు. కనుక ఏదో ఒకటి మనము విముక్తి పొందాలి అని అంటే ఎవరైనా మనల్ని విమోచించాలి. ముఖ్యంగా ఈ దాసత్వము, బానిసత్వము అనేటటువంటిది చాలా భయంకరమైనటువంటిది. ప్రారంభము నుండి కూడా ఇది ఉన్నది. అలాగున బానిసలను కొనడము, అమ్మడము అనేటటువంటిది ఎక్కువగా మనకు ఈ 16-19 శతాబ్దాలలో ఎక్కువగా ఉన్నది. అంతకుముందు నుంచి ఇంకా బానిసత్వము అనేటటువంటిది, దాసత్వం అనేటటువంటిది
ఇతరుల యొక్క బలహీనతలను వారు సొమ్ము చేసుకొని వారిని బానిసలుగా చేసుకునేటటువంటి పరిస్థితి ఉన్నది. కనుక వారు దాసులుగా పరదేశంలో ఉంటారు అని ముందుగానే అబ్రహాం సంతానమును గురించి 15:14 ఆది కాండము 15:14 నీ సంతతి వారు తమది కాని పరదేశం ముందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. ఇది చాలా పురాతనమైనటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అయితే మరి ముఖ్యంగా ఈ 1600 బానిసలను విపరీతంగా అమ్మేటటువంటి పరిస్థితి, కొనేటటువంటి పరిస్థితి, నిగ్రోలు దక్షిణాఫ్రికాలో ఉండే ఆ ఖండంలో ఉండేటువంటి నిగ్రోలను కొని వారి బానిసలుగా చేసుకునేటటువంటి వారు వైట్ పీపుల్, తెల్లవారు. ఈ 1600-1900 నిగ్రోలను 2 కోట్ల మందిని వారు బానిసలుగా చేసుకొని అమెరికా, బ్రెజిల్, కరేబియన్ దీవుల్లో ఉండేటటువంటి వ్యక్తులు నిగ్రోలను బానిసలుగా చేసుకున్నారు. ఇలాగున రోమాలో కూడాను బానిసత్వం అనేటటువంటిది ఎక్కువగా ఉన్నది. అక్కడ 3 రకాలైనటువంటి తెగల ప్రజలు ఉంటారు. 1, ధనవంతులైనటువంటి వారు, వీళ్ళని ప్యాట్రిషియన్లు అంటారు, కులీనులు, ధనవంతులు. అలాగనే సామాన్య ప్రజలను వాళ్ళు వాళ్ళకి ఏ విధమైనటువంటి బానిసలుగా ఉండరు, ఎవరికి బానిసలుగా ఉండరు, కానీ వీళ్ళని ఫ్లెబియన్లు అంటారు. ఈ ఫ్లెబియన్లు సామాన్యమైనటువంటి ఒక మిడిల్ క్లాస్ పీపుల్. అలాగనే లాస్ట్ స్లేవ్స్, బానిసలు ఉన్నారు, బానిసలు. ఈ 3 రకాలైనటువంటి తెగల నుండి విడిపించబడడానికి మరి చాలామంది వ్యక్తులు ప్రయత్నం చేశారు. ఈ బానిసల వ్యాపారం విముక్తి పొందడానికి అమెరికాలో మనకు 1863 అబ్రహాం లింకన్ బానిసత్వ నిర్మూలన కొరకు ఆయన ప్రయత్నం చేశాడు. అలాగుననే బ్రిటిష్ వారు కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలను తీసుకొని వచ్చి వారు 1833 మరి ముఖ్యంగా వారి యొక్క పార్లమెంట్ 1845 దాన్ని రద్దు చేశారు, బానిస వ్యాపారం చేయకూడదు అని. ఈజిప్ట్ దేశం యొక్క క్యాపిటల్ కైరోలో ఆ దినాలలో బానిసలు తీసుకుని వచ్చి ఓ పెద్ద వ్యాపారం ఆయా దేశాల నుండి వచ్చి అక్కడ కొనేటటువంటి పరిస్థితి, అమ్మేటటువంటి పరిస్థితి, ఒక సంత, ఈనాడు మనకి పశువుల సంత ఏ రీతిగా ఉన్నదో ఆ యజమాని చెప్తాడు, అయ్యా నా గేదె ఇదిగో ఇన్ని పాలిస్తుంది, అది ఎంతో సాధువైనటువంటిది, తన్నదు, తన బిడ్డలు ఎంతో బాగా కాపాడుతుంది అని దాని యొక్క మెరిట్స్ అన్నిటినీ కూడాను చెప్తా ఉంటాడు. అలాగున్నే బానిసల యొక్క శక్తి సామర్థ్యాలు, వారి రికార్డ్స్, వారు ఎంత శ్రమ పడతారు, వారు ఎంత జ్ఞానం కలిగినటువంటి వారు, ఇలాగా వారు బానిసలను గురించి వారు చెప్పి ఆ వారిని విక్రయిస్తూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. అలాగునే ఒక వ్యక్తిని అమ్ముతూ ఉన్నప్పుడు ఆయన చాలా తెలివైనటువంటి వాడు, చాలా బలాఢ్యుడు. ఇంగ్లాండ్ నుండి ఒక ఆయన వచ్చి ఆయన కొనడానికి తన ఆస్తంతటిని కూడాను అమ్మివేశాడు. తనకున్నదంతా కూడాను ఆయన ఇచ్చేసి ఆ బానిసను కొన్నాడు. ఈయనకు చాలా కోపం వచ్చింది, ఇతడు నా చేత పనులు చేయించుకోవడానికే కదా నన్ను కొన్నది, కనుక ఇతను చంపివేయాలని తన కత్తితో చంపివేయాలని అనుకున్నాడు. కానీ ఆ ఇంగ్లాండ్ దేశస్థుడు, అయ్యా నీవు ఇంత తెలివైనటువంటి వాడవు, ఇంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడవు, నీవు నా ఇంటిలో ఉంటే ఏమి ప్రయోజనం, అందువల్ల నేను నిన్ను స్వతంత్రునిగా చేస్తున్నాను, నీ వెళ్ళి నీ శక్తి సామర్థ్యాలతోటి లోకంలో ఉండేటటువంటి అనేక మంది క్షేమం కొరకు నీవు పని చేయమని ఆయన చెప్పినప్పుడు ఆయన చాలా రిపెంట్ అయ్యి, అయ్యా నీలాంటి యజమాని నాకు దొరకడం నాకు ఎంతో ఇష్టం, నేను నిన్ను చంపాలనుకున్నాను కానీ ఇప్పుడు నేను నీకు నీ నుండి నేను దూరం కాను, నేను జీవించినంతకాలం నీవు నీ ఆస్తి అంతటిని కోల్పోయి నన్ను కొన్నావు గనక నేను నీకు విధేయుడిగా ఉంటాను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన మనల్ని విమోచించడానికి ఆయన తన విలువైనటువంటి ప్రాణాన్ని పెట్టాడు. ఆయనకు మనం దాసులుగా ఉండాలి. ఆయన మనల్ని విమోచించినటువంటి వాడు కాబట్టి దేని నుండి ఆయన విమోచించాడు అది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన పాపములను విడిపించడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆయన పేరులోనే యేసు అనగా రక్షకుడు. క్రీస్తు పూర్వం 800 సంవత్సరాలప్పుడు యెషయా అనేటటువంటి ప్రవక్త దీని గురించి ఆయన ప్రవచించాడు. ముందుగానే యేసు ప్రభువారి లోకానికి
మనల్ని పాపము నుండి విడిపించడానికి ఆయన లోకాన్ని పంపబడుతున్నట్లుగా 61వ అధ్యాయంలో 1-3 వచనములలో ఆయన ఎందుకొరకు ఈ లోకంలోని పంపబడుతూ ఉన్నాడు? ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారిని విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతుల అందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇది ఆయన యొక్క పని, ది టాస్క్ అండ్ ది మిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమును ఒక ప్రత్యేకమైన పని కొరకు పంపబడ్డాడు. ఆయన మనల్ని విమోచించడానికి, ఇది స్పిరిచువల్ ఫ్రీడమ్, ఆధ్యాత్మికమైనటువంటి విమోచన. మనం ఇప్పటి వరకు అంతకుముందు భౌతికంగా ఈ శరీరాన్ని విమోచించడానికి గురించి మనం ఎక్కువగా ఆలోచన కలిగి ఉన్నాము. కానీ మనం ఈ విశ్వవ్యాప్తమైనటువంటి ఏదో ఒక దేశానికో ఒక ప్రాంతానికో ఒక ఎల్లల్లో మధ్యలో ఉండేటువంటి దేశస్థులకు విడుదల కాదు, కానీ ప్రతి దేశంలో, ప్రతి జాతిలో, ప్రతి తెగలో ఉండేటటువంటి అన్ని ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు విమోచించడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఏ భేదము లేదు, ఏ స్త్రీని పురుషుడని ఏ భేదము లేదు, ప్రతి వారు కూడా విమోచింపబడాలి. అందుచేత ప్రతి వారు కూడాను ఈ లోకంలో మనం పాపము నుండి స్వేచ్ఛను మనం సంపాదించుకొని దేవునికి మనం దాసులముగా ఉండడానికి ఆయన మనల్ని పంపించాడని, యేసుక్రీస్తు ప్రభువారు నజరేతులో ఆయన ఆ సమాజ మందిరంలో 4వ అధ్యాయం లూకా సువార్త 15-18 వచనములలో ఆయన మాటలు చెప్పి, ఇది మీ వినికిడిలో ఇది నెరవేరింది లేఖనం అని చెప్పిన 21వ వచనం, నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరినది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. 18వ వచనం, బీదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదల, గ్రుడ్డివారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ స్వేచ్ఛ అనేటటువంటి మాట మనం చూస్తే ఇండిపెండెన్స్, మనం స్వాతంత్ర్యాన్ని పొందుతూ ఉన్నాం. అలాగనే లిబర్టీ, మనం విడుదల అనేటటువంటిది, మనము విడిపించబడడం అనేటటువంటిది. అలాగనే డెలివరెన్స్, ఒకవేళ చెరలో ఉన్నప్పుడు వాళ్ళని విడుదల చేయడం అనేటటువంటిది మనకు కనబడుతూ ఉంది. యజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో కొరేషు వారిని మీ దేశాలు మీరు వెళ్ళిపోండి అని వారిని విమోచిస్తాడు, వాళ్ళ నుండి పంపిస్తాడు బబులోను దేశం నుండి. అలాగనే ఎమాన్సిపియేషన్, బంధకములలో ఉండడం. ఒకసారి మన కట్లతో బంధించితే ఆ కట్లన్నీ ఉప్పదీసినప్పుడు ఆ పశువు లేదా పశువు తమ్మె తీసినప్పుడు అది ఆ ఎక్కడైతే కట్టివేశారో ఆ స్థలం నుండి బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనం కూడా ఈరోజు ఆ పాప తాళ్లతో మనం బంధింపబడి ఉన్నాం. వాటన్నిటినీ ఆయన మనల్ని విమోచించడానికి. అలాగనే రక్షణ, సాల్వేషన్, కనుక రిఫర్మేషన్, రిస్టరేషన్, ఇలాంటి పదాలు ఈ ఇండిపెండెన్స్ లేదా ఫ్రీడమ్ అనేటటువంటి దానికి పర్యాయ పదాలుగా సినానమస్ వర్డ్స్ అంటారు. ఈరోజు మన జీవితాలలో ఈ స్వేచ్ఛ, రక్షణ, ఇది దేవుని మీద ఆధారపడి ఉంది. యేసు ప్రభు వారు మనల్ని విమోచించడానికి, చరణ్ను విమోచించడానికి, దుష్టత్వం విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ చరణు గురించి మనము పౌలు తిమోతికి వ్రాస్తూ 2వ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో తిమోతికి వ్రాస్తున్నటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 24-26 వచనాలు, సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను, అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు అన్నాడు. వాని యురిలో నుండి తప్పించుకొని మేలు కొనుదరేమో అని ప్రభు యొక్క దాసులట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించిన వాడుగాను ఉండవలెను. కనుక ఈరోజు మనం సాతాను చెరలో ఉన్నాం, సాతాను బంధకాల్లో ఉన్నాం. ఈ బంధకాల నుంచి విముక్తి చేయడానికి కొన్ని పర్యాయాలు మనము దుష్టత్వంలో, డబ్బు, దాహంతో మనం ఉంటాం. అలాగున అపొస్తల కార్యాల గ్రంథములో 8వ అధ్యాయము 23వ వచనంలో
ఎనిమిదవ అధ్యాయం 23వ వచనము, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. దుర్నీతి బంధకాలు, నైతికంగా మనం పతనమైపోయినటువంటి బంధకాలతో మనం ఉంటాం. కనుక మన జీవితంలో రైట్ యాటిట్యూడ్ దేవుని పట్ల ఉండదు. మనం నైతికంగా, మనం మోరల్గా మనం చాలా పతనమైపోయినటువంటి స్థితిలో మనం ఉంటాం. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. మన పాపముల నుండి మనం దేని చేత బంధించబడ్డామో, ఏ డబ్బు కొరకు ఏ వ్యామోహంలో మనం ఉన్నామో, ఆ వ్యామోహంలో నుండి దేవుడు మనల్ని విమోచిస్తాడు. అందరూ ఒకే రకమైనటువంటి రీతిగా ఒకే పాపంలో బంధింపబడి లేరు. అనేక రకాలైన పాపాలు, కొంతమందికి శరీరాశల్లో శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాలు, వీటన్నిటిలో కూడా కొంతమందికి శరీర సంబంధమైనటువంటి విషయాలు ఆస్పాదం చేసుకునేటటువంటివిగా, కొన్ని ఆత్మ సంబంధమైన మానసికంగా గర్వించేటటువంటి పరిస్థితి మనం చూస్తాము. అలాగనే వారి యొక్క జీవితాల్లో రియాలిటీ ఉండదు. అంతా కూడాను పైకి కనపడాలని, మనుషులు కనపడాలనేటటువంటి తపన కనబడుతూ ఉన్నది. అందుకని యేసు ప్రభువారు జ్ఞాపకం చేశారు, మీరు ఎలాగును ఉన్నారు అని అంటే, పైకి మనుషులకు కనబడాలని మాత్రమే మీరు ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అంటాడు. ఈరోజు మనలో రియాలిటీ లేనటువంటి రిలీజియన్ మనం చూస్తూ ఉన్నాం. కాండక్ట్ అనేటటువంటిది ఎక్కువగా దాని గురించి ఆలోచన చేస్తున్నాం, కానీ క్యారెక్టర్, అది నీ ఇన్నర్ నేచర్ని తెలియజేసేటటువంటిది, నీ అంతరంగములో ఉండేటువంటి స్వభావాన్ని తెలియజేసేటటువంటిది. మనలో గర్వం, మనలో ఉండేటటువంటి అసూయ, ఇవన్నీ బయటికి కనపడవు, మత్సరం మనం కనపడదు. కానీ పైకి చాలా మంచిగా కనబడి షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ ఉంటారు, అలాగనే ఒకనొకరు కవ్వులు ఇచ్చుకుంటూ ఉంటారు, కానీ మన నిజమైనటువంటి పరిస్థితి వారిలో ఉండదు. ఒకసారి కర్నూలు మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. జరుగుతూ ఉన్నప్పుడు మేమందరం కూడా ఆనాటి టాపిక్ ఏమిటి అని అంటే, కొంచెం సమావేశంలో ఇబ్బందులకరమైన పరిస్థితులు ఉన్నాయి, అందరూ కూడా ఒకే నీడలోకి రావడానికనని ఏసే సమాధానము అనేటటువంటి అంశాన్ని పెట్టారు. అందరం చాలా సంతోషంగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కర్నూలు వెళ్ళాం. అక్కడ మేము అట్లా ఆటో దిగడంతోనే ఇక్కడ బాంబులు పడతాయి, పోండి 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 అంటున్నారు. ఇదేమిటి, ఏసే సమాధానం అని పెట్టి బాంబులు పడితే వెళ్ళమంటున్నారు ఏమిటి అని మేము. ఈరోజు మన సమాధానం ఎలాగను ఉంటూ ఉన్నది అని అంటే, పిడికల లోపలేమో బాంబులు, పైకేమో సమాధానం. అది ఎప్పుడు విసురుతారో ఏమిటో అర్థం కాదు. కనుక మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి స్థితి పిడికిలి లోపల ఉన్నటువంటి దానిని తెలియచేసేటటువంటిది. అందువలన ఈ పాపం నుండి మనం విమోచింపబడడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన అంతరంగములో ఆయన సత్యాన్ని కోరేటటువంటి వాడు. ఇంటిగ్రిటీ అనేటటువంటిది అది నీ ఆంతరంగిక జీవితానికి సంబంధమైనటువంటిది. నీ అంతరంగంలో బయటికి కనబడేటటువంటి ఆ వినయములాగా నటించటము, లేదా ఏదో బైబిల్ విషయాలు మనము ఎక్కువగా మనం మాట్లాడుతూ ఉండడము, ఎక్కువగా ప్రార్థన చేస్తున్నట్లుగా ఉండడము, మనం ఇలాంటివి చేస్తూ ఉంటాము, పక్కవాడిని గురించి ఎంత అసూయ ఉంటుందో మనలో, అసూయ అనేటటువంటిది మనిషిని ఎంత చంపేస్తుందో. అందుకని పరమగీతాల గ్రంథంలో ఈ అసూయను గుర్చి సాల్మన్ ఒక మంచి మాట అంటాడు. 8వ అధ్యాయం 6వ వచనంలో, ప్రేమ మరణం అంత బలమైనది, ఈర్ష్య పాతాళం అంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల అన్నాడు. ఈరోజు మన యొక్క ఈర్ష్య, జలస్సి అనేటటువంటిది, ఇతరులు ఎవరైనా కొంచెం బాగుంటే వాడు ఎలాగైనా పతనమైపోవాలా అనేటటువంటి రీతిగానే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇలాంటి దాసత్వము నుండి, నీలో ప్రేమను, నీలో పరిశుద్ధత, నీలో నూతనమైనటువంటి జీవితాలను ప్రారంభించడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఈ ఫ్రీడమ్ ఫార్ములా ఏమిటి అని అంటే, నీవు విమోచింపబడడానికి మొట్టమొదటిగా గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు ప్రభువారి ద్వారా మనము స్వతంత్రులుగా చేయబడుతున్నాం. అనగా యోహాను సువార్తలో 8వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి భాగములో, మనం క్రీస్తులో ఉన్నప్పుడు అని దాని అర్థం. యేసు ప్రభువారు మీరు నాయందు మీరు నిలిచి ఉంటే మీరు స్వతంత్రులు చేయబడతారు. అది ఆయన శిష్యులుగా మనం ఉండటం వలన, మనము ఆయన దాసులుగా ఉండడం వలన మనం పాపం నుండి విమోచింపబడతాం. అబైడ్, ఆ మాట మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. అబైడ్ ఇన్ క్రైస్ట్,
అది మొట్టమొదటి ఫార్ములా ఏమిటి అని అంటే క్రీస్తులో మనం ఉండడం. అది ఫస్ట్ది మనం విమోచింపడానికి స్పిరిచువల్ ఫ్రీడమ్. మనం స్వేచ్ఛను మనం పొందడానికి మొట్టమొదటగా మనలో మనం క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో ఉన్నప్పుడు మనం విమోచింపడతాం. క్రీస్తులో ఉండుట అనగా ఆయన సత్యమును మనం తెలుసుకొని దేవుని వాక్యములో మనం నిలిచి ఉంటాం. దేవుని వాక్యము చేత మనం నింపబడతాం. అందువల్ల నీ ఫౌంటైన్, నీ యొక్క నీటి బుగ్గ అది జీవపు ధారలు కలిగినటువంటిది, కనుక జీవ జలాలు కలిగినటువంటిది కాబట్టి అది బయటికి వెళ్ళేటప్పుడు అనేకులను బ్రతికింపజేసేటువంటిది, కానీ ఇతరులను చంపేది కాదు, ఇతరులకు హానికరమైనటువంటిది కాదు. అందువల్ల దేవుని వాక్యం అనేటటువంటి జీవ జలాలు, రోజు మనం జీవజలాలు దేవుని వాక్యం, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని వాక్యం మనలో లేకపోతే ఈ 8వ అధ్యాయం 31వ వచనంలో కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యమును స్వతంత్రులుగా చేయును. ఇది మొట్టమొదటి ఫార్ములా. రెండవది ఏమిటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ రక్తము ద్వారా మనం విమోచింపబడుతూ ఉన్నాము. ఎఫ్సిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనమును అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన మనలను పాపము నుండి శాపము నుండి ఆయన మనల్ని విడిపించేటటువంటి వాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఈ గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ రక్తం శాపము నుండి మనల్ని విడుదల చేస్తూ ఉన్నది. అలాగనే రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. దేవుని యొక్క ఆత్మ మనలను అది మూడవదిగా మనల్ని విమోచించేటటువంటిది. పరిశుద్ధాత్మ వలన మనం విమోచింపబడుతున్నాము. దేవుని వాక్యము ద్వారా మనం విమోచింపబడుతున్నాము. యేసుక్రీస్తు ప్రభువారిలో మనం ఉండడం వలన విమోచింపబడుతున్నాము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ రక్తం వలన మనం విమోచింపబడుతున్నాము. అలాగని పరిశుద్ధాత్మ వలన మనం విమోచింపబడుతున్నాము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును. ప్రభు యొక్క ఆత్మ ఎవరిలో ఉంటుందో వారిలో స్వాతంత్రం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువల్లో ఈరోజు మనము అతిశయించటం అనేటటువంటిది పౌలు ఈ గలతీయులకు రాస్తూ ఆయన అంటూ ఉన్నాడు, నేను దేని ఎందును అతిశయించను. సిలువ 6వ అధ్యాయం 14వ వచనం గలతీయులకు రాస్తూ అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ ఎందు తప్ప మరి దేని ఎందును అతిశయించడం నాకు దూరమగును గాక. ఈరోజు మన ఇండ్ల మీద సిలువ, ఇంటి గేట్ల మీద సిలువ, ప్రతి డోర్ మీద సిలువ, మన మెడలో సిలువ, మన దేవాలయంలో సిలువ. ఈ సిలువ అనేటటువంటిది విమోచనకు గుర్తుగా ఉన్నది. క్రీస్తు యేసు నన్ను పాపమును విమోచించాడు గుర్తు, ఒక సింబల్. అలాగనే అమెరికా వాళ్ళు లిబర్టీని ఆ జ్ఞాపక చిహ్నంగా ఒకటి న్యూయార్క్ పెద్ద విగ్రహాన్ని పెట్టారు, ద స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అనేటటువంటిది. ఈరోజు మనకు గుర్తు ఏమిటి అని అంటే మనకు గుర్తు క్రాస్. మనం విమోచింపబడినటువంటి ఆయన రక్తం ద్వారా విమోచింపబడినటువంటి వారం కనుక ఈరోజు మనం ఆయన రక్తము ద్వారా. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ కుమారుని ఎందుకు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆ కుమారుని ఎందు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు విమోచన. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనము నుండి మేకల యొక్కయు కోడల యొక్క రక్తముతో కాక
తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. ఏలయనగా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచని ఎడల నిత్యుడు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఆయన రక్తము మన మనస్సులను శుద్ధి చేసేటటువంటిది, మన యొక్క నిర్జీవ క్రియల నుండి మనల్ని విడిపించేటటువంటిది. కనుక క్రీస్తు యేసు రక్తములో మనము కడుగుబడినప్పుడు మన యొక్క జీవితాల్లో మనం స్వతంత్రులుగా ఉంటాము. రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 6 నుండి 7 వచనాలు మనము దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వారమైతే శరీరానుసారముగా మనము నడుచుకొనము. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానములై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడ నేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషించనేరరు, సంతోషపరచనేరరు. మనము దేవుని సంతోషపెట్టలేము శరీరానుసారంగా ఉన్నప్పుడు. ఆత్మానుసారంగా నీవు జీవించినప్పుడు దుర్నీతి బంధకముల నుండి మనం విడిపించబడతాము, దేవునితో కూడా మనం ఉండడానికి, దేవుని రాజ్యంలో ఉండడానికి. అందువల్ల మనము పాపము నుండి విమోచింపబడాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమమును నన్ను విడిపించను. పౌలును అదే విడిపించాడు. దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు మనము ఈ శరీర సంబంధమైన పనులకు మనం లోబడము. కనుక ఈ శరీరంతో దేవుని మహింపరచాలి. ఆ వ్యక్తి ఏ రీతిగా, అయ్యా నీవు నన్ను కొన్నావు, ఇంత నీ వెచ్చించావు, నీ ఆస్తి అంతటిని ఇచ్చావు అన్న బానిస తనకు ఏ రీతిగా లోబడి ఉండడానికి ఇష్టపడ్డాడో. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన కూడా మనల్ని విలువ పెట్టి కొనబడినటువంటి వారం. కనుక ఆయన ఈ దేహంతో ఆయన మనం మహింపరచాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనంలో మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహింపరచుడి. ఇది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము ఈ దేహాన్ని, శరీరం అనేటటువంటి దేహాన్ని ఆయన ఆత్మతో మనం నింపుకొని, ఆయన లేఖనములతో మనం నింపబడి, ఆయన రక్తం చేత విమోచింపబడి, ఆయనలో నిలుచుడిని బట్టి పాపము నుండి విమోచింపబడదాం. ఇది నిజమైనటువంటి స్వాతంత్ర్యం. ఏది మేము ఎవరికి లోబడలేదు అని చెప్పిన దైహికమైనటువంటి విషయాలు వారు యూదులు అన్నట్లుగా మనం ఆదాసత్వమును గురించి కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి విమోచన పాపము నుండి విమోచించబడినటువంటి బిడ్డలముగా ప్రభు యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి మనము గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనములలో ఆయన మనం దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రము లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వారమా లోబడినవాడాయను అంటాడు. మనము ఇప్పుడు ఏదో సున్నతి కొరకు, ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాల కొరకు కాకుండా ప్రభువు కొరకు మనం జీవించడానికి పరిశుద్ధాత్మదేవుడు మనల్ని బలపరచునుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల దేవ, పరిశుద్ధులైన తండ్రి, మరొకసారి మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మా జీవితంలో మేము ఆయన మిమ్మును కలిగి ఉండడానికి సహాయం దయచేయము. పాపు దాసత్వం నుండి మీరు మనం బంధకముల నుండి మీరు మమ్మల్ని విడిపించండి. సాతాను దాసత్వం నుండి, చెర నుండి మమ్మల్ని విడిపించండి. మీ దాసులుగా మేము జీవించడానికి మీరు సహాయం దయచేయండి. పాపం చేయ ప్రతి వాడిని పాపమునకు దాసుడు, కానీ మేము దేవుని దాసులుగా నీ పని చేయడానికి దుర్నీతిని విమోచింపబడి నీ సేవలో నీ పరిచర్యలో నన్ను మమ్మల్ని మీరు వాడుకున్నట్టు సహాయం దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, నరక్షకుడు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిండి సహవాస్, వర్తమానం విన్నటువంటి బిడ్డలకు, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబానికి సదా తోడై నడిపించును గాక. ఆమేన్.